వైసీపీ హయాంలో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. 3,000 కోట్ల భవన నిర్మాణ కార్మికులు నిధులు జగన్ పథకాల కోసం మళ్లించారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ వారికి పథకాలు తీసేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారని, కానీ టీడీపీ గేట్స్ క్లోజ్ అయ్యాయన్నారు మంత్రి సుభాష్. కార్మికుల యొక్క సమస్యల మీద అట్ ద సేమ్ టైం యాజమాన్యంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇటు యాజమాన్యంతో అటు కార్మికులతో సమాంతరంగా వ్యవహరించవలసిన పరిస్థితి ఉంటుంది. మనకి మీకు తెలుసు, మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రాలు ఉద్రేసి వెళ్ళిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. రాష్ట్ర అభివృద్ధి అంటే ఇది ఆర్థికంగా అభివృద్ధి చెందవలసిన రాష్ట్రం పరిశ్రమ ద్వారా కానీ ఇంకోటి కానీ ఇవ్వబడిపోయిన పరిస్థితి. ఒక్క ఈ లేబర్ మినిస్ట్రీ సంబంధించిన భవన నిర్మాణ కార్మికుల యొక్క భయపడి 3,000 కోట్లు భయపడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది. కేవలం నవరత్నాల మీదే ఆధారపడి అనే పథకం మీద ఆధారపడి అదేవిధంగా ఆయన సొంతంగా సృష్టించిన ఏదైతే పదం ఉందో దాని ద్వారా దేశమంతా ప్రచారం అవుతుంది. పథకం గొప్పగా